అంటే ముస్టేట్లు అన్నారు కదా, ముస్టేట్లు అంటే అక్కడ హైకోర్టు పెట్టాలంటే ఇక్కడ అన్ని కొన్ని మన రాజధాని అంటే చంద్రబాబు నాయుడు గారు మట్టికి ప్రభరామ అన్నారు, కొన్ని మంగళగిరి అన్నారు, మళ్ళీ ఎక్కడ నూజివీడు అన్నారు. కానీ నిర్ధారణ లేకుండా అంటే అమరావతి రాజధాని ఏరియాలోనే కొన్ని కొన్ని వాళ్ళ చెప్పారు కదా మొన్న అసెంబ్లీ జరిగినప్పుడు వాళ్ళ గురించి, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకే భూములు వాళ్ళకే కేటాయించారు కాబట్టి దానివల్ల చర్చనీ అంశం చూసి మరి ప్రధాన అంశం తీసుకున్నారు కాబట్టి మరి ప్రజలు స్థానికంగా చాలామంది అన్ని చోట్ల అభివృద్ధి పొందాలనే మా ధ్యేయం. ఒకే చోట అభివృద్ధి పొందడం వల్ల ఇప్పుడు రేపు పొద్దున సంబంధించిన ఒక దూరం నుంచి రావాలన్నా సమావేశం కాదనుకుంటున్నాను అన్నమాట. అంటే ఉత్తరేత బాగా పెరిగితే మరి మార్చుకోవచ్చు, లేదు అన్ని అన్ని జిల్లాల్లో జరగాలిగా ఉత్తరేత. రాజధాని ఏరియాలో ఓన్లీ అమరావతిలోనే జరుగుతుంది, అన్ని జిల్లాల్లో ఉత్తరేత. ఇప్పుడు తెలంగాణ విభజించడం అంటే అన్ని జిల్లాల్లో ఉత్తరేత జరిగింది కాబట్టి తెలంగాణ విభజించింది. అంతేగాని హైదరాబాద్ చోటే ఒకే చోట ఉండి అన్ని జిల్లాల్లో జరగకపోతే ఉత్తరేత జరగదు కదా. అన్ని జిల్లాల్లో జరిగితేనే కదా ఉత్తరేత సంఘీభావం సెలవు చేయడానికి, ప్రజలు మనోభావాలు దెబ్బతినుకోవడం, అన్ని అన్ని చోట్ల ఉత్తరేత జరిగితేనే కదా. అందరూ అన్ని జిల్లాలకి సమాన న్యాయం కావాలని నేను మనస్ఫూర్తిగా స్పందిస్తున్నాను. ఇప్పుడు ఇటు మనకేందంటే ఇది మధ్యలోనే చూశారు కరెక్టే, అటు రాయలసీమ బాగుపడాలి, కోస్తాంధ్ర బాగుపడాలి, ఉత్తరాంధ్ర బాగుపడాలి, మూడు రాష్ట్రాలు బాగుపడాలంటే మూడు ఏరియాలుగా బాగుపడితేనే మంచి సమన్వయం జరుగుతుందని సంఘీభావం తెలుపుతుంది అన్నమాట. అందరూ బాగుపడితేనే కదా అభివృద్ధి పొందేది, అభివృద్ధి పొందడం వల్ల అందరూ బాగుపడాలని అన్ని జిల్లాలు బాగుపడితేనే కదా రాష్ట్రం అభివృద్ధి పొందేది. అదే చోట అమరావతి ఏరియాలోనే బాగుపడి అన్ని జిల్లాల్లో వెనకబడిపోతే వాళ్ళకి అభివృద్ధి ఎలా జరిగింది? అవునా, అన్ని జిల్లాల్లో అభివృద్ధి పొందితేనే కాబట్టి మెజిస్ట్రేట్ అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో ఉంటేనే కాబట్టి అభివృద్ధి పొందింది. ఇదే రాజధాని ఏరియాల్లోనే ఉంది, మిగతా శ్రీకాకుళం జిల్లాల్లో వెనకబడిన ప్రకాశంలోనే వెనకబడిన జిల్లాలు చాలా ఉన్నాయి కదా, ఆ వెనకబడిన జిల్లాలు కూడా ముందుకు తీసుకురావాలని సంఘీభావం తెలియజేసుకుంటున్నాను అన్నమాట. నెక్స్ట్ ఏముందండి, ఇప్పుడు చెప్తున్నాను కదా తెలంగాణనే ఉంది. మన వాళ్ళు ఏం చేశారు, తెలంగాణ ఇచ్చేవాడు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని ప్రశాంతంగా చూశారు, అందులో నేను కూడా ఉన్నా. చెప్తున్నా తప్పే ఉంది అందులో, ఇప్పుడు పోయింది కాబట్టి బాధపడుతున్నాం. ఇప్పుడు ఉన్నదాన్ని నిలబెట్టుకోవాలి, ఎవరిలో రావాలి చైతన్యం? ప్రజల్లో రావాలి. ప్రజలు ఏం చేస్తున్నారు, మా ఆస్తి ఇప్పుడు కూడా మా ఆస్తులు పోతాయి, మా పరిస్థితి ఏంటిది అదే ఆలోచిస్తున్నారు. లేదు రాజధాని గురించి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి, అందరు కలిసి కలిసి గట్టిగా పోరాడాలి అనేది ఎవరికి లేదు. వస్తాయండి, వస్తే కంపల్సరీ వస్తాయి. ఎందుకు రావు, ఇప్పుడు నా ఆస్తే ఉంది, నా ఆస్తి అక్కడ నుంచి పోతుందని చెప్పి నేనేం చేస్తాను? ఏదో డెవలపింగో ఏదో అదర్వైజ్ ప్రాపర్టీ ఇటో పోతుందని చెప్పి నేను కూడా రెచ్చగొడతాను. పలానా డబ్బులు వచ్చో ఏదో మాట్లాడో ఏదో మీటింగ్ చిన్న చిన్న మీటింగ్లు పెట్టో ఏదో విధంగా నేనే ఉన్నా గొప్ప జాయి చెప్పుకోవడం కాలరే చెప్తారేమో. పలానా ఏరియాలో మాకు రాజధాని ఉందిరా మీకే ఉందిరా అంటారు. ఇవాళ నేను చెప్పింది ఎందుకు సాధారణ మంచిగా చెప్తున్నాను, రేపు పార్టీ వాళ్ళైనా చెప్పచ్చు, అక్కడున్న ఊరు వాళ్ళైనా చెప్పచ్చు, అదే విధంగా మార్పు రావచ్చు. కరెక్ట్ కాదుగా, మరి ఒకసారి చేసినాక అంత ఇదైనా కరెక్ట్ కాదుగా, అంతా చేసేసారు మళ్ళీ ఇప్పుడు పక్కన అంటే కరెక్ట్ కాదుగా. సపరేట్గా ఆల్రెడీ చేసారు, సగం అయిపోయింది, మళ్ళీ అటు పెడితే కరెక్ట్ కాదు కదా. అది అంతా ఇప్పుడు అది అంతా నష్టం అంతా జనాల మీద కదా పడేది. ఇప్పుడు ఇప్పుడు ఏమి అన్యాయం జరిగింది రాయలసీమకి? వాళ్ళేగా చెప్పింది ఇక్కడ పెడితే బాగుండొద్దని, ఇంత చేశారు ఇంత చేసి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ ఖర్చు అంతా మళ్ళీ జనాల మీద పడిపోయింది కదా. గొడవలేమో కానీ మామూలుగా ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. ఇదే కరెక్ట్ అండి, ఆయన చక్కగా సెంటర్లో పెట్టాడు ఆయన, అది దాన్ని పెట్టిందని బాగు చేసుకోవాలి కదా, పడేస్తామంటే తప్పు కదా. ఇప్పుడు ఆయన అప్పుడు ఫస్ట్ జరిగిన దాన్ని ఆయన కట్టాడు, ఈయన కడ చక్కగా మార్చుకుని కట్టుకుంటే మంచిది, కానీ దాన్ని పడేస్తామంటే ఆయన ఇవి ఒప్పుకుంటా కరెక్ట్ కాదు. అది మనం ఖచ్చితంగా సెంటర్ పెట్టాడు ఆయన, సెంటరే మంచిది. గొడవలు దొరుకుతాయి అండి, గ్యారంటీ దొరుకుతాయి. ఆయన ఇప్పటికన్నా మార్చుకుని చక్కగా చేసుకుంటే ఆయన ఇది అవుతాడు. లేదు ఇప్పటికి ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు ఆయన, ఏదే జగన్ గారిని చక్కగా మార్చుకుని చక్కగా చేసుకుంటే చక్కగా ఇప్పుడు అందరిలో అందరూ అదే అంటున్నారు, మార్చుకుంటే చక్కగా మళ్ళీసారి రాబోయే దీంట్లో కూడా ఆయన మంచివాడు అవుతాడు. జగన్ తీసుకున్నదే తప్పు, ఏతి పతీయాలని కావాలంటే మళ్ళీ అందరూ వెళ్ళి మళ్ళీ దానికి కూకుంటారు కానీ అక్కడ మార్చుకున్న తప్పు. నేనైతే కరెక్ట్ కాదని చెప్తాను సోదరా, మరి ఆయనకి ఆ విషయం ఆయనకే తెలియాలి, మనకి ఎలా చెప్పగలం? సీఎం గారికి ఆయనే చెప్పాలి ఆ విషయం, మనం చెప్పలేం కదా.
జరుగుతూ ఉంటాయి, సహజమే కదా. నేనైతే విజయవాడ ఉంటాం కరెక్ట్ అనుకుంటున్నాను. లేదండి, మామూలుగా ఇక్కడ అమరావతిలో అయితే మూడో సాటి నుండి పనులు అవుతాయి. మళ్ళీ అంత లెక్క పోవాలంటే 400 కిలోమీటర్లు పోవాలంటే దూరం చార్జీలు ఇబ్బంది పడతామండి. మనకి అది ఆలోచిస్తున్నాడు ఆయన, మరి ఏం చేస్తాడో తెలియదు. కానీ మార్చుకుంటే చాలా బెస్ట్ అండి జనానికి. ఇప్పుడు కర్నూలు పోవాలంటే చాలా దూరం జరుగుతాయండి. అడగని పెట్టారంటే మూడు పెట్టారని జరుగుతాయి. అక్కడ అమరావతి వెళ్ళన్నాడు చూడండి, ఎంత డెవలప్ అయిందని వదిలేదు, ఆపేసినట్టే కదా. ఇప్పుడు ఒకదాన్ని జరిగేదాన్ని ఆపేసినట్టే కదా, కరెక్ట్ కాదు. ఇప్పుడు అక్కడ మళ్ళీ మొదటి నుంచి ఎత్తుకున్నట్టే కదా. ఇప్పుడు డబ్బు ఎవరిది? ప్రజల సొమ్మే కదా. ప్రజల సొమ్మ మళ్ళీ అక్కడ నాశనం చేసి మళ్ళీ అక్కడ నాశనం చేస్తున్నట్టే కదా. ఇల్లు కూడా కట్టి సగం కోలగొట్టి మళ్ళీ ఇల్లు కడుతున్నట్టే కదా, కరెక్ట్ కాదు. మా అభిప్రాయం కరెక్ట్ కాదు. ఏం మరి ఏం మారుతుందో తెలియదు, చూడాలి. వెయిట్ చేయటమే. వాళ్ళకి ఏదన్నా ప్యాకేజ్ లేక చూసుకోవాలి. కానీ ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఆడ పెడతాం లేదంటే విశాఖపట్నంలో పెడతాం, అది కరెక్ట్ కాదనుకుంటున్నా. అదే వాళ్ళు చెబుతుందండి, వాళ్ళ ప్రాంతం కూడా డెవలప్ అవ్వాలి కాబట్టి వాళ్ళకి ఏదన్నా ప్యాకేజీ లేక చూసుకుని డెవలప్మెంట్ ఉండాలి. కానీ ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెడతాం, అక్కడ తీసుకొచ్చి ఎక్కడ పెడతాం అనేది కరెక్ట్ కాదు. ప్రజెంట్ అయితే కాముకుంది, ఏముంది, ఎవరు కనపడతారు అటువంటిది. ఆటోమేటిక్గా వస్తాయి, లేకుండా ఉండవు. కొద్దిగా గొప్ప లోపల లోపలనే వస్తాయి. దీన్ని చెప్పాను కదా ఇంతకు అప్పుడే, ఒకటి 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 ఎలాగొచ్చు, చీలిపోతే విభజించి పాలించు. అది ఎవరికి లాభం? ప్రజలకు లాభసాటిగా ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. అది మరి మేము ఊహించలేము, ఎందుకంటే వాళ్ళ తరహాలో మనం ఆలోచించలేము కాబట్టి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకే. ఆల్రెడీ స్టార్టింగ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది సెట్ అయినప్పుడు అప్పుడు వస్తే అప్పుడు రాయలసీమ అప్పుడు స్టార్టింగ్ చూసి ఇచ్చుకోవచ్చు. ఆల్రెడీ ఇచ్చేసిన దాని మీద మళ్ళీ మార్చి ఇక్కడ పెట్టాలి, అయింది అక్కడ ఆ ఏరియా అని చెప్పి మారేది ఏం లేదు. ఆల్రెడీ ల్యాండ్స్ కొనేసుకున్నారు వాళ్ళు అక్కడ. తర్వాత తెరపైకి వచ్చింది తర్వాత క్యాపిటల్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే కదా, స్టార్ట్ అయిపోయినాయి ఒక 2-3 సంవత్సరాల వరకు ఏం జరగదు. గొడవలు అయితే ఉండొచ్చు కానీ డెవలప్మెంట్ అయితే ఉండదు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.